నా పేరు నరాల వీర వెంకట కిరణ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వగ్రామం చెందిన వ్యక్తిని నేను. బీటెక్ బెంగళూరులో చేయడం జరిగింది. మాస్టర్స్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్లో చేయడం జరిగింది. వృత్తిపరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత 18 సంవత్సరాలుగా నేను బెంగళూరులోనే ఉండడం జరుగుతుంది. కోవిడ్ తర్వాత నేను బెంగళూరు నుంచి రాజమండ్రి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ ఫామ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం మల్లంపూడి గ్రామంలో స్థాపించడం జరిగింది. మా ఫామ్ పేరు వచ్చి అక్షయ డాంకీ ఫామ్స్. దీనికి పూర్తి ఇన్స్పిరేషన్ నా కొడుకు తనిష్క్. వాడికి చిన్న వయసు నుంచి ఉబ్బసం. వాడికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు తలెత్తడం వలన పెద్దవారు చెప్పిన మీదకు గాడిద పాలను ఉపయోగించాలని నిర్ణయించుకుని వాటి కోసం ప్రయత్నించడం సాగింది. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా నా కొడుకు ఆరోగ్యంలో మెరుగుపాటు అనేది నేను చూడడం జరిగింది. ఈ గాడిద పాలు యొక్క లక్షణాలు వాటి ఉపయోగాలు తెలుసుకుని నేనే ఎందుకు ఒక ఫామ్ స్థాపించకూడదనే ఆలోచనల నుంచి పుట్టిన ఆవిష్కరణే ఈ అక్షయ డాంకీ ఫామ్స్. ఈరోజు మా ఫామ్లో 160 గాడిదలను మేము పెంచుతున్నాం. 9 నెలల క్రితం నేను ఈ ఫామ్ స్థాపించాలనే ఆలోచన నాకు వచ్చినప్పుడు, నేను దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏ రకంగా చేయాలని ముందుకు సాగాలనుకున్నప్పుడు, ముందుగా జంతువులు ఎక్కడ దొరుకుతాయి, దీనికి సంబంధించిన ఆహారం కానీ వ్యాధులు సంక్రమించడం కానీ వ్యాధులని ఎలా నిరోధించాలనే ఆలోచనలకు సాగినప్పుడు, నేను బెంగళూరులో 3 రోజులు దీనికి వర్క్షాప్ కింద అటెండ్ అయ్యి ఈ ఫామ్ మొదలు పెట్టాలని నా ఆలోచన నేను ఒక వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ గారితో షేర్ చేసుకున్నప్పుడు, ఆయన ఇలాంటి ఆటల మీద ట్రైనింగ్ ఇస్తున్నానని చెప్పి నాకు 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగమే ఈ షెడ్యూల్ నిర్మాణం కానీ, ఈ జంతువులకి తిండి కానీ, వాటికి వచ్చే వ్యాధులు, వాటి మందులు, వాటన్నిటినీ చూడడం జరిగింది. నాతో పాటు నా కోఫౌండర్ అయిన నవ్య గంపల కూడా దీంట్లో ఆసక్తి కనబరచడంతో మేమిద్దరం ఒక టీం కింద ఫామ్ అయ్యి ఒక 5 గురం కలిసి ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ తెలుసుకున్న కొన్ని మెలకువల్ని మేము ఫీల్డ్లో పెట్టి షెడ్లు అవి నిర్మించడం, తర్వాత వాటికి సంబంధించిన మేత, వాటికి సంబంధించిన మందులు, మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మందులు ఇవన్నీ కూడా మేము ఏర్పరచుకోవడం జరిగింది. 6 నెలల నుంచి నేను చేస్తున్నప్పుడు నా ఉద్యోగానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉద్యోగంతో పాటు దీన్ని కూడా చూసుకోవాలన్న ఆలోచనతో నేను ఒక టీం నిర్మించుకుని, ఒకవేళ నేను తిరిగి ఉద్యోగానికి వెళ్లాల్సిన అవకాశం వస్తే నా పర్యవేక్షణలో ఈ టీం అంతా కూడా దీనిని యథావిధిగా నడిపించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని నేను ముందుకు సాగడం జరుగుతుంది. మా అక్షయ డాంకీ ఫార్మ్స్లో ముఖ్యంగా మేము 3 రకాల బ్రీడ్స్ని పెంచుతున్నాం. 120 పైన జంతువులు ఉన్నాయి, యానిమల్స్. సో ఇందులో ఉన్న బ్రీడ్స్ ముఖ్యంగా 3 రకాలని చెప్పినట్టుగా, మొదటిది ఇథియోపియన్ దేశానికి చెందిన టోక్యో బ్రీడ్. ఆ ఎత్తుగా నల్లగా ఉంది చూసారా, అది టోక్యో బ్రీడ్. అది సుమారుగా 1.5 లీటర్ వరకు పాలు ఇస్తుంది రోజుకి. తర్వాత చెప్పుకోవాల్సింది కాట్వాడీ బ్రీడ్. అవి ఇండియన్ బ్రీడ్. ఈ తెల్లది, ఇది గర్భం ధరించింది, ఇది ఇంకొక నెలలో పిల్ల బయటకు వస్తుంది. ఇది కాట్వాడీ బ్రీడ్. ఇది సుమారుగా 1 లీటర్ వరకు పాలు ఇస్తుంది. తర్వాత చెప్పాల్సింది హలారీ బ్రీడ్. ఈ తెల్లవి ఉన్నాయి కదా, ఇవి హలారీ బ్రీడ్. ఇవి సుమారుగా 700 ml నుంచి 800 ml వరకు పాలు ఇస్తాయి. మేము ఈ 3 జాతులని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, మనకి బయట ప్రదేశాల్లో చాలా మటుకు వివిధ గాడిదలు ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కువ మేత తిని తక్కువ పాలు ఇవ్వడం, ఆ పాలలో పరిశుద్ధత చాలా తక్కువగా ఉండడం గమనించి మేము ఈ బ్రీడ్స్ని ఎంచుకోవడం జరిగింది. సో వీటికి సరైన పోషణ, మంచి దానా, కొంచెం కాల్షియం, మినరల్స్, ఆ ఫీడ్ పెట్టడం వల్ల 1.5 నుంచి 2 లీటర్ల వరకు పాలిచ్చే గాడిదలు కూడా ఉన్నాయి దీంట్లో. టోక్యో బ్రీడ్ అన్నది సుమారుగా 1.5 నుంచి 1.8
లీటర్ వరకు పాలు ఇస్తుంది. అలాగే కాట్వాడి వచ్చి 1.2 లీటర్స్ వరకు పాలు ఇస్తుంది. ప్రప్రథమంగా మేము ఈ బ్రీడ్స్ని ఎంచుకోవడానికి అవే కారణాలు. మిగతావి ఉన్నా కూడా వాటి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. సో ఆలోచన పరంగానే మేము ఈ బ్రీడ్స్ని ఎంచుకోవడం జరిగింది. వీటిని ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనే చూస్తే, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాల్లో ఫెయిర్స్ జరుగుతాయి, డాంకీ ఫెయిర్స్ జరుగుతాయి అనే ఫెయిర్ అంటే ఒక సంతలాగా జరుగుతుందని తెలిసాక మేము ఉత్తరప్రదేశ్ ఇవన్నీ వెళ్ళి కావలసిన యానిమల్ని చూస్ చేసుకున్నాం అన్నమాట. ప్రతి యానిమల్ని మేము ఐడెంటిఫై చేసుకోవడానికి మేము ప్రప్రథమంగా ఎంచుకున్న రెండే రెండు క్వాలిటీస్, ప్రతి యానిమల్ సైజు, దాని పొదుగు ఆకారం. పొదుగు పెద్దది ఉంటే మనకి పాలు నిల్వ ఎక్కువ ఉండి దాని ఉత్పత్తి బాగా వస్తుందని మాకు ట్రైనింగ్లో చెప్పారు. దాన్ని మేము అనుసరించే ప్రతి జంతువుని కూడా మేము తెచ్చుకునేటప్పుడు దాని హైటు, ఇది హైట్ చూసుకుని తర్వాత దాని పొదుగు చూసుకుని మేము ఎంచుకుని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం జంతువులను తీసుకొచ్చాం, యానిమల్స్ని, వీటికి సంబంధించిన భద్రతలు ఏంటి, వీటిని ఎలాగా ఉంచాలి. ఎందుకంటే అందరికీ తెలిసింది ఏంటంటే గాడిదలు ఏ వాతావరణానికైనా అలవాటుగా ఉంటాయని అందరూ అనుకుంటారు. మనకు తెలియంది ఏంటంటే వీటిని వర్షంలో ఎక్కువగా ఉంచినా వీటికి టెటనస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అనేది యానిమల్ హస్బెండరీ వారి తరపు నుంచి నేను తెలుసుకున్నది ఒకటి. దాని నిమిత్తమే నేను ఏం చేశానంటే షెడ్స్ వేయడం జరిగింది. సో ఈ పొడుగును మీరు చూస్తే ఇది ఒక 100 అడుగుల షెడ్డు. దీన్ని మేము డిఫరెంట్ పార్టీషన్స్ చేసుకున్నాం. ఈ మధ్యలో మీకు గేట్ ఉంది చూసారా, ఈ గేట్ దేనికంటే పిల్లల్ని రాత్రి సమయంలో ఇటువైపు ఉంచి పాలిచ్చే గాడిదల్ని అటువైపు పెట్టడానికి. రాత్రి పిల్లల్ని పెద్దవాటి దగ్గర వదిలేస్తే మనకి పాలంటూ ఏమీ రావు. ఒక కారణం చేత మేము సెపరేషన్ పెట్టి పార్టీషను, ఈ గేట్ ఉంది కదా ఇందులో ఉన్న పిల్లలన్నింటినీ రాత్రంతా వదిలేస్తాం. ఈ చిన్న పార్టీషన్ మేము ఫౌల్ షెడ్ అంటాం. గాడిదకి పుట్టిన పిల్లని ఫౌల్ అంటారు ఇంగ్లీష్లో, ఫౌల్ షెడ్ ఇది. అండ్ దీనికి అవతల పక్క ఉన్నదంతా కూడా లాక్టేటింగ్ మదర్ షెడ్. లాక్టేటింగ్ మదర్ షెడ్ అంటే పాలిచ్చే గాడిదల్ని ఉంచే ప్రదేశం అన్నమాట. అలాగే మీరు చుట్టుపక్కల చూస్తే ఇంకొకటి, ఈ తార్బల్లు కట్టాం కదా చలికాలంలో, చలిగాలు అవి వేసి వీటికి ఎటువంటి అనారోగ్యం పాలవకుండా. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము తీసుకొచ్చి ఈ ఫామ్ నెలకొల్పిన తర్వాత తరచుగా ఈ గాడిదలకు కొంచెం టెంపరేచర్ డౌన్ అవ్వడం, కొంచెం అనారోగ్యం పాలవ్వడం అలాంటి వాటిని మేము అబ్జర్వ్ చేసి దేనివల్ల అని అనుకుంటే చలిగాలు ఎక్కువ వేయడం వల్ల, నీళ్ళల్లో తడడం వల్ల వాటికి తరచూ ఏదో ఒక అనారోగ్యం పాలవుతుందని ఇటువంటి చర్య ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఈ తార్బళ్ళు కట్టి వాటిని పెట్టడం. అలాగే ప్రతిదానికి షెడ్లో మీరు చూస్తే ఒక కంపార్ట్మెంట్లో, ఈ కంపార్ట్మెంట్కి ఒక 10 గాడిదలు ఉంటాయి. ప్రతిదానికి ఒక ఫ్యాను, వాటి నీళ్ళ కోసం ట్యాప్స్ ఇలాగ ఏర్పరచుకుని మేము వాటిని ఉంచాం. ఇంకొకటి ఏంటంటే ఈ గాడిదల చర్మం మిగతా జంతువులతో పోల్చుకుంటే చాలా పలచన. దానివల్ల ఈ సిమెంట్ గచ్చుల నుంచి లేసేటప్పుడు వాటి కాళ్ళకి దెబ్బలు అయ్యి తగలడం, గీచుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. వాటి నుంచి ఎలాగా వీటిని జాగ్రత్త భద్రపరచాలని ఆలోచన వచ్చినప్పుడు రబ్బర్ షీట్స్ అనేవి లార్జ్ యానిమల్స్ కేస్తారని ఒక ఎక్కడో చూసి మేము విజయవాడ నుంచి స్పెషల్గా ఆర్డర్ ఇప్పించుకుని ఈ 12 mm షీట్స్ని పెట్టి చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే అవి లేచినప్పుడు దెబ్బలు తగలకుండా, వాటికి ఎటువంటి గాయాలు కాకుండా ఉండడం కోసం మేము జాగ్రత్త తీసుకున్నాం. అలా ముందుకెళ్తే ఇది లాక్టేటింగ్ షెడ్ ఇది ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఉంచుతాం మేము రాత్రులు. ఇది పగటిపూట రాత్రులు ఇవి పిల్ల తల్లుల్ని ఆటల్ని వదిలేసి ఉదయం పాలు తీసిన తర్వాత ఈ గేటు గుండా మేము వీటిని బయటికి వదులుతాం. సో ఇక్కడ తిరుగుతూ ఉంటాయన్నమాట, ఒక్కొక్క గాడిదని పాలు తీసేసి ఇలా బయటకు వదులుతూ ఉంటాం. తర్వాత అట్నుంచి పిల్లల్ని వదిలి రెండింటిని కలుపుతాం. దీంతోపాటు మనకు బయట ఊర్ల నుంచి మనకి ఏదైనా కొత్త యానిమల్స్ వచ్చినప్పుడు వాటిని ఎలాగ ఉంచాలి, ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత వివిధ వ్యాధులతో వస్తున్నాయి జంతువులన్నీ కూడా.
వాటిని మనం ఎలా ఉంచాలి, ఏం భద్రపరచాలి అనే దానికోసం మేము ఇంకొక మూడు షెడ్స్ కట్టాం. సో ఒకటి ఏంటంటే కడుపుతో ఉన్న వాటికి ప్రత్యేకంగా ఒక షెడ్ ఎందుకంటే ఈ మందలో పడి వా తోపులాట్లు అవి కొట్టుకుని అవి చేసినప్పుడు వాటి గర్భం ఏమి పాడవకుండా వాటి ఆరోగ్యం ఏమి దెబ్బవ్వకూడదని పాడవకూడదని మేము ప్రత్యేకంగా సెపరేట్ షెడ్ వేసాం. ఆ షెడ్ దగ్గర తీసుకెళ్తాను రండి. సో ఈ షెడ్లో ప్రత్యేకంగా ఏమన్నా గర్భాధారం చెందిన గాడిదలను మాత్రం ఉంచడానికి, వేరే గాడిదలతో కలపకుండా వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆ టైంలో ఇక్కడ పెడతాం వాటిని. సో దీనంతా గడ్డిపరిచి వాటికి సెపరేట్ దాణా మేత నీళ్ళకి టబ్బులు అవి పెట్టి వాటిని సపరేట్గా ఉంచుతాం. అలాగే ఒక్కొక్కసారి మా దగ్గర ఏమీ లేకపోతే వేరే ఊర్ల నుంచి ఒక 10-15 గాడిదలు అలా ఏమి వస్తే వీటిలో పెట్టి దీన్ని కంటైన్మెంట్ జోన్ కింద చూసుకుంటాం అనమాట. అంటే దీని నుంచి ఏ వ్యాధులు కూడా ఎటువంటి వ్యాధులు కూడా వేరే గాడిదలకి సంక్రమించకుండా తగిన చర్య. అలాగే ఏదైనా డెలివరీ అయిన గాడిదలు ఉన్నాయనుకోండి వాటికి ఇలాంటిదే ఇంకొక షెడ్డు అటుపక్క మేము కడుతున్నాం, ఇంకా పని జరుగుతుంది. సో అక్కడ ఈ డెలివరీ అయిన గాడిదల్ని అక్కడ పెట్టడం, ఎందుకంటే పుట్టిన పిల్లల్ని ఉన్నాటితో చేర్చి అవి పుట్టిన వెంటనే ఒక 10 రోజులు తల్లిపాలు దగ్గర ఉండి తాగాలి. ఆ 10 రోజుల తర్వాత మనం బయటకు వదిలినా వేరే గాడిదలతో కలిపితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది షెడ్యూల్ నిమిత్తం ఇట్లాగ మేము ఒక 5-6 పార్టీషన్స్ చేసాం. మీరు ముందు చూసారు కదా అక్కడ ఈ ఖాళీ స్థలం, దాంట్లో ఏంటంటే అవి తిరగడానికి అలా చేయడానికి ఈ చోటు అన్నమాట. అలాగే ఆ ముందు స్థలం కూడా ఊరికే తిరగడానికి అవి ఉంటాయి. మాకు 120 జంతువులు ఉండబట్టి మేము ఇంత పెద్ద షెడ్కి వెళ్ళాం. మామూలుగా ఒక 10-15 జంతువులతో స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత పెద్ద షెడ్ అవసరం లేదు. ఒక 20-40 అడుగుల వెడల్పులో ఒక షెడ్ సరిపోతుంది. సుమారుగా ఒక 5-6 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అలా కాదనుకుంటే ఆల్రెడీ ఏ కోళ్ల ఫారంలో ఖాళీ చేసినవో అలాంటివి పెట్టుకున్నా మనకి సరిపోతుంది. డైరీ ఫామ్లో ఒక రేకుల షెడ్లో పెట్టుకొని గడ్డి అది వేసుకుని అక్కడ కూడా వీటిని మేపుకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి షెడ్లు కొంచెం షెల్టర్ అనేది నీరు ఎండకి ఎక్కువ ఉండకుండా ఉంటే మంచిది. వర్షానికి ఎక్కువ తడవకుండా ఉండడం ముఖ్యం. వర్షానికి తడిస్తే దీనికి మెయిన్ టెట్నస్ అనే వ్యాధి ఒకటి, దానికి మేము వ్యాక్సినేషన్ అవి కూడా చేయించాం. ముఖ్యంగా ఏంటంటే మన జంతువుల్ని పెంచాలనుకున్నప్పుడు షెడ్ కూడా చాలా ముఖ్య పాత్రను వహిస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రణాళిక ఏర్పరచుకుని షెడ్ని ఏర్పరచుకోవడం చాలా అవసరం. మా డాంకీ ఫార్మ్లో దినచర్య ఎలాగుంటుందంటే మాకు ఇక్కడ ఒక 8 మంది వర్కర్స్ ఉన్నారు సార్. ఈ 8 మంది ఏం చేస్తారంటే ఉదయం లేచిన వెంటనే ఆ గేట్ నుంచి పాలు తీసి ఈ గేట్లో వదిలేస్తాం గాడిదల్ని. వదిలేసిన తర్వాత ఒక 2 గంటలు ఇక్కడే ఎలా తిరుగుతూ వాటికి ఒక 2 మనుషులు వెళ్ళి పచ్చగడ్డి ఎండుగడ్డి తీసుకురావడం, పచ్చగడ్డి పక్కనున్న పొలాల నుంచి కట్ చేసి తీసుకొచ్చి వీటిని మేపుతూ జరుగుతుంది. ఇవి గడ్డి అంటూ ఏమి సపరేట్గా ఉండదండి వీటికి. ఇప్పుడు మీరు ఇలా చూస్తే ఈ పొలం చుట్టూ మేము జొన్న వేసాం. అలాగే మా పక్క పొలంలో సూపర్ నైపేరు S21, దాని తర్వాత ఒక 9 గంటలకి మామూలుగా ఇవి ఒకే చోట ఉంచి పెంచడం కరెక్ట్ కాదు. ఈ యానిమల్స్ని, ఇవి బయట తిరిగే జంతువులు, వీటిని స్టాల్ ఫీడింగ్ చేయాలంటే, స్టాల్ ఫీడింగ్ అంటే షెడ్యూల్లో పెట్టి పెంచి పోషించాలంటే కొంచెం కష్టమైన దినచర్య అనమాట. అంతేకాకుండా వీటిని అలా నడవడానికి వదలాలి. మేము దాని గురించి మేము ఏం చేస్తామంటే ఉదయం 9 నుంచి 12:30 వరకు ఒక 4 మనుషులు ఈ మొత్తం జంతువులన్నింటినీ కూడా ఈ మాకు పక్కనున్న ఒక 20 ఎకరాల స్థలం ఉంది పొలము, దాంట్లో మేయించడానికి వదిలేస్తాం. ఆ 20 ఎకరాల్లోని అవి అలా మేస్తూ ఉంటాయి. ఒక 1 గంటకి 1:30 తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లాన్ షెడ్యూల్లో పెట్టేస్తాం. లాన్ షెడ్యూల్లో పెట్టి వాటికి కావాల్సిన నీళ్లు, దాంతోపాటు దాణా అంటే ఇప్పుడు మేము బెంగళూరు నుంచి ఒక రకమైన దాణా తెప్పిస్తున్నాం.
దాంట్లో కొంచెం మినరల్ పౌడరు, ఈ పాలిచ్చే గాడిదలకి కాల్షియము ఇలాంటివి కావాల్సి వస్తాయి కాబట్టి ఒక 4 వంతులు దానాకే 1 వంతు ఈ మినరల్ మిక్సర్ కలిపి వాటికి పెట్టడం జరుగుతుంది. ఇది ఆ బయట గ్రేజింగ్ నుంచి అంటే బయట తిరిగి వచ్చిన వాటికి తర్వాత చర్య. దాంతోపాటు ఇలాంటి టబ్బుల్లో నీళ్లు పెట్టి పెట్టడం. సుమారుగా రోజులో ఒక గాడిది మన ఎండుగడ్డ అయితే 8 కిలోల వరకు ఒక గాడిది, ఈ సైజులో ఉన్న గాడిది 8 కిలోల వరకు ఎండుగడ్డి, 25 కిలోల వరకు పచ్చగడ్డి. పచ్చగడ్డి ఎందుకు ఎక్కువ తింటాయంటే దాంట్లో నీరు శాతం ఎక్కువ, సో వాటి ఒంటికి సరిపడిన నీరు కూడా అందులోంచే తీసుకుంటుంది. అదే ఎండుగడ్డి పెడితే ఇలాంటి నీళ్లు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. అది దినచర్య అయిపోయిన తర్వాత మళ్ళీ 1-4 గంటలకి మా వాళ్ళు షెడ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఇద్దరు ఈ పాడు చేసినవి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ వాటిలో వదిలేస్తాము. దానా పెట్టిన తర్వాత మళ్ళీ సాయంకాలం 5-5:30కి మళ్ళీ 1-3 గంటలు గ్రేజింగ్కి తీసుకెళ్తాం. గ్రేజింగ్ అంటే మళ్ళీ పొలంలో మేత వేయడానికి వాటికి. తిరిగి వచ్చిన తర్వాత 7:30-8 తిరిగి వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ దానా ముందు చెప్పిన విధంగా 4 వంతులకు 1 వంతు మినరల్ మిక్సర్ కలిపి పెట్టడం జరుగుతుంది. మళ్ళీ రాత్రులు పడుకునేటప్పుడు ఇయ్యే టబ్బుల్లో కొంచెం గడ్డి వేసేసి వదిలేస్తే రాత్రి అంతా తింటాయి. నేను ముందు చెప్పిన విధంగా రాత్రిపూట పిల్లల్ని సపరేట్ షెడ్లో పెడతాము, పెద్దవాటిని వేరే షెడ్లో పెడతాం. అది ఈ గాడిదల యొక్క దినచర్య. అలాగే ఏంటంటే వీటిని 15 రోజులకు ఒకసారి అంటే స్నానాలు చేయించడం, ఎందుకంటే వీటి ఒంట్లో వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి కారణంగా కడుపు నొప్పి అలాంటివి రావడం జరుగుతుందంట. దాని గురించి ఏం చేస్తామంటే మేము 1 పైప్ పెట్టుకుని వీటన్నిటిని తడుపుతూ ఉంటాం అన్నమాట 15 రోజులకు ఒకసారి. సో వాటి నుంచి వచ్చిన దుర్వాసనలు కానీ ఇలా కడుపు నొప్పులు బారిన పడకుండా ఉండడం కోసం వాటిని తడుపుతూ ఉంటాం. ఇది గాడిదల యొక్క దినచర్య అంటే మామూలుగా మేము చేసేది అలాగా ఏంటంటే. వీటిల్లో ఉండే వ్యాధులు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా కొంచెం నేను వివరిస్తాను. జనరల్గా మేము ఏదైనా జంతువులను తీసుకొచ్చినప్పుడు వీటిని ఏంటంటే కంటైనర్ లారీల్లో రావడం వల్ల వీటికి చిన్న చిన్న దెబ్బలు అవి తగలడం, ప్రదేశం మారడం మూలాన అవి కొంచెం తిండి తినకపోవడం, నీళ్ళు తాగకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్తగా ఏమైనా జంతువులు వస్తే వాటిని ఎక్కడ ఉంచాలి? ముందుగా చెప్పిన విధంగా మేము 1 సపరేట్ షెడ్ వేసాము ఆ జంతువులకి, దాన్ని కంటైన్మెంట్ జోన్ అని పెట్టాం. అంటే వాటి నుంచి కొత్తగా వచ్చిన జంతువుల నుంచి ఈ జంతువులకి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఉండడం కోసం వాటిని సపరేట్ చేసి పెడతాం. అలా పెట్టిన వాటిని కంటిన్యూస్గా 5 రోజులు మేము చూసుకుంటూ ఉంటాం. రోజు దినం తప్పకుండా అవి తింటున్నాయా లేదా, తింటే ఎలా తింటున్నాయి, టైంకి నీళ్లు తాగుతున్నాయా, బడల్గా ఉన్నాయా, నీరసంగా ఉన్నాయా అని చూసుకుని దాన్ని బట్టి మేము ఏం చేసామంటే మాకు ఇక్కడ పుణ్యక్షేత్రంలో 1 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గారు ఉన్నారు. ఆమె ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం కొన్ని టానిక్స్, శక్తినిచ్చే ద్రవాలు అలాంటివి ఇచ్చి వాటికి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం, మేము అబ్జర్వ్ చేసుకుని 5 రోజులు రోజు వెళ్ళి చూడడము, ప్రతి గంటకు ఒకసారి చూడడము మేము దాన్ని ఒక దినచర్య కింద పెట్టుకుంటాం. అలా కాకుండా జనరల్గా వీటికి వచ్చేది ఈ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఏమీ రావు, ఓన్లీ బ్యాక్టీరియా మూలనే ఏమైనా రావచ్చు. సో వాటి గురించి ఏంటంటే డాక్టర్స్ సహాయంతో మేము మన డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారి సహాయం కానీ అసిస్టెంట్ సర్జన్స్ సహాయంతో మేము ఏం చేసామంటే కొన్ని మందుల్ని తెప్పించుకుని వాటికి ద్రవాల రూపంలో వాటిల్లో ఇవ్వడం జరుగుతుంది. అవి వదిలేస్తే వెంటనే పుట్టిన పిల్లలకి కొంచెం మెడిసిన్స్ ఇవ్వడం, అంటే రక్తస్రావం అవుతుంది కదా డెలివరీ అయిన యానిమల్స్కి, వాటికి కొంచెం శక్తి పుంజుకోవడం కోసం కొన్ని టానిక్లు, అరుకులు, అలాగే కొంచెం కాల్షియం సపోర్టు అరుకులు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా వీటికి కొన్ని వ్యాక్సినేషన్స్ చేస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి డీవార్మింగ్, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి 1 వ్యాక్సినేషన్. ఈ డబ్ల్యూఈ వ్యాక్సిన్స్ అని, ఈవీఈ వ్యాక్సిన్స్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి,
అవన్నీ కూడా మనం ఇస్తూ ఉండాలి. పర్టికులర్గా ఏంటి వ్యాక్సిన్ అనేది చెప్పలేము, అది ఓన్లీ యానిమల్ హస్బెండరీ వారి సహాయంతో మేము ముందుకు సాగడం జరుగుతుంది. ఇంకొకటి, ప్రప్రథమంగా మనం ఫామ్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలన్న ఐడియాకి వస్తే బ్రీడింగ్, ఎందుకంటే ప్రతిసారి మనం యానిమల్స్ ఎక్కడి నుంచో తెచ్చుకొని అవి చేయాలంటే కష్టం. సో మన ఓన్ బ్రీడ్ని మనమే డెవలప్ చేసుకోవాలంటే కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సుమారుగా 10 ఆడగాడిదలకి ఒక మగగాడి సరిపోతుంది. సో ఎవరైనా కొంచెం తక్కువ స్థాయిలో మొదలు పెట్టాలనుకుంటే ఒక 10 గాడిదలను తీసుకుని వాటికి సరిసమానంగా ఒక మగగాడిదని తీసుకుంటే సరిపోతుంది. ఈ 10 గాడిదలు కూడా ఈ జెస్టేషన్ పీరియడ్, అంటే గర్భం ధరించిన తర్వాత అవి సుమారుగా ఒక 11 నెలలు పడుతుంది డెలివరీ అవ్వడానికి. యానిమల్ డెలివరీ కావడానికి 11 నెలలు పడుతుంది. 11 నెలలు కూడా మనకు పాలు అలాంటివి రావని ఆలోచనలు ఉంటారేమో, కాకపోతే ఆ 8 నెలలు కాలం వ్యవధి ఏదైతే ఉందో ఆ 8 నెలలు కూడా 11 నెలలో 8 నెలలు పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. పిల్ల పుట్టే 3 నెలలు ముందు మాత్రమే పాలు అనేవి రావు. ఆ 3 నెలలు తప్పితే మళ్ళీ పిల్ల పుట్టిన తర్వాత 3వ రోజు నుంచి యథావిధిగా పాలు అనేది ఉత్పత్తి చెందడం మొదలు పెడితే అవి మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా ఫామ్ డెవలప్ చేసుకోవాలనుకున్నా సరే, మేము ఇక్కడ మా ఐడియా ప్రకారం 160 గాడిదలు పెట్టినా ప్రతి 10 గాడిదలకి ఒక మగగాడిదని మేము ఎంచుకొని తెచ్చుకున్నాం. ఈ టోక్యో బ్రీడ్కి ఒక మగ్గాడిది, అది బయట ఉంటుంది అక్కడ. అలాగే ఈ కాట్వాడి బ్రీడ్కి ఒక మగ్గాడిది, హలారీకి ఒక 4. సో ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుని ఫామ్ డెవలప్మెంట్ అనేది ముందుకు ఎలాగెళ్ళాలనేది మా ఆచరణలో పెట్టుకున్నాం మేము. పాల యొక్క గొప్పతనం ఏంటంటే ఇంచుమించు తల్లి పాలతో సమానం. ఆవు గేదె పాలు ఎక్కువగా తాగిన వాటిలో ఉన్న కొవ్వు శాతం ఎక్కువ గాడిద పాలతో కంపేర్ చేస్తే. ఈ గాడిద పాల యొక్క కొవ్వు శాతం 0.002% ఎంతో అని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా దీంట్లో ఉన్న యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఫ్యూచర్స్ వలన, ప్రాపర్టీస్ వలన చాలా కాస్మెటిక్ ఇండస్ట్రీస్ వాడడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది పిల్లలకి అజీర్ణం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఉబసం, శ్వాసకోశ వ్యాధులు ఉన్న పిల్లలకి ఈ పాలని గేదె పాలు బదులుగా ఇవ్వడం మొదలుపెట్టారు. కరోనా తర్వాత దీని నానుడి ప్రతి జిల్లాలోని ప్రతి వీధిలోని చాలామంది 2 గాడిదలు తిప్పుకుంటూ ఇంతంత పాలు ఒక 100 ml, 200 ml అలాగే ఇవ్వడం, కేవలం దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్లనే అవి అంత ప్రాచుర్యం చెందినాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా మా స్టోరేజ్ కంటైనర్. సో ఇందులో పాలన్నీ కూడా కాచిన పాలని -degree centigrade భద్రపరచడం జరిగింది. ఇది ఐస్ క్యూబ్ కట్టిన పాలను మనం 6 వరకు భద్రపరచుకోవచ్చు ఇట్లాగే. అలాగే వెంటనే కావాలనుకుంటే చిల్లర యూనిట్లో పెడితే 3 వరకు మనం ఆ పాలను వాడుకోవచ్చు. ఇంకొకటి, తీసిన పచ్చి పాలను ఒక 3 వరకు మనం వాడుకోవచ్చు. ఆ నిల్వ చేయడానికి వీలు లేనందున మేము కాచి పాశ్చరైజ్ చేసి వాటిని బాటిల్స్లో పెట్టి చిల్లర్లో పెట్టడం జరుగుతుంది. ఈ గాడిద పాలనే కాదు, ఏ పాలైనా సరే వాటి షెల్ఫ్ టైం చాలా తక్కువ, అంటే నిల్వ చేసుకునే టైం తక్కువ. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు బయటికి తీసి కాస్తే మళ్ళీ ఇంకోసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే విరిగిపోవడం అలాంటివి జరుగుతుంది. ఈ పాలలో కూడా అయ్యే గుణాలు ఉన్నాయి, కానీ మేము వీటిని అందరికీ అందించాలనే ఒక కారణంతో, అంటే నా కొడుకు లాంటి పిల్లలు చాలామంది ఉపశమనం కోసం చాలామంది నాకు ఫోన్లు చేయడం అవి చేయడం కూడా నేను గమనించడం జరిగింది. ఈ పాలు ఉత్పత్తి మాకు రోజుకి 30 వరకు పాలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ జరిగిన పాలని వివిధ ప్రదేశాల నుంచి వచ్చి వారు తీసుకెళ్ళడం జరుగుతుంది. ధర్మకోల్ బాక్సుల్లో ఐస్ అది ప్యాక్ చేసి బాటిల్లో పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ప్రప్రథమంగా హైదరాబాద్లో కొన్ని స్పాస్, నేను చెప్పిన విధంగా ఇందులో యాంటీ ఏజింగ్, అంటే ఈ బ్యూటీ సోప్స్ తయారు చేసేవారు, క్రీమ్స్, నైట్ క్రీమ్స్, ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ అవి వాడడానికి
కూడా ఈ పాలను ఉపయోగిస్తున్నారు. సెలబ్రిటీస్ అందరూ కూడా పాలకు వాడడం కోసం హైదరాబాద్ నుంచి మాకు క్యానల్లో పట్టుకెళ్తూ ఉంటారు. మేము ప్రతిరోజు ఇక్కడి నుంచి బస్సుల్లో బుక్ చేసి పంపిస్తూ ఉంటాం. అంతేకాకుండా దీని ఆన్లైన్ ధర చూసుకుంటే మీరు పర్ లీటర్ ఒక్క లీటర్ ఈ లీటర్ బాటిల్ 7,000 రూపాయలు అంటే మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. బట్ మార్కెట్లో దాని ధర అలాగుంది. ఎందుకంటే కేవలం దాంట్లో ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ ప్రాపర్టీస్ మూలానే దానికి అంత రేట్. నేను ఇదివరకు కూడా చెప్పాను, క్లియోపాత్ర 700 గాడిదలు పెంచుకుని వాటి పాలతో స్నానం చేశారు. అలాంటిదే ఇప్పుడు ఇది. ఒక్కొక్క సబ్బు విలువ వచ్చి 400 గ్రాములు బరువు ఉండే ఒక సబ్బు బార్, చర్మ సౌందర్యాలకు వాడే బార్ 7,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో చాలామంది ఆల్రెడీ విక్రయిస్తున్నారు వాటిని. సో వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడము, ఇలా చిల్ చేసిన పాలని పాల్కి సోప్స్కి వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని ధర మేము అనుకున్నట్టు మేము 3,000 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం. మేము ఏంటంటే ఓన్లీ పిల్లలకి అందుబాటులో ఉండాలన్న ఒక కారణం చేత మేము అది ఇస్తున్నాము. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు చర్మ సౌందర్యాలనే కాదు, ఈ బాడీ బిల్డర్స్ మజిల్ బిల్డింగ్ కూడా ఈ పాలు చాలా దోహదపడతాయి. జనరల్గా అందరూ ఆల్మండ్ మిల్క్ వాడుతూ ఉంటారు లో ఫ్యాట్ అని. ఏదైనా పాలు రీప్లేస్మెంట్ డైరీకి వెళ్లకుండా ఈ ఆవు పాలు గేదె పాలు తాగడం వల్ల దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని ఆల్మండ్ మిల్క్ని చూసుకుంటారు. ఒక్కొక్క లీటర్ వచ్చి 600 రూపాయలు అలా ఉంటుంది బయట, ఓన్లీ బాదం పాలు వేగన్స్ అనమాట. సో అలాగే ఆ రకాన్ని చూసుకుంటే దీంట్లో 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లో ఫ్యాట్ మిల్క్, సో దీన్ని పూర్తిగా డబుల్ టోన్ మిల్క్ చేస్తే మనం అవి ఈక్వలెంట్ టు లో ఫ్యాట్ మిల్క్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెసిన్ ప్రోటీన్ అనే కంటెంట్ ఉంటుంది. జనరల్గా బాడీ మజిల్ గెయినింగ్ అది చేయాలనుకున్న వాళ్ళకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మనం యోగర్ట్స్ అని ఇవని తింటుంటాం, దాంట్లో అలాంటిది దీంట్లో స్లో డైజెషన్ ప్రోటీన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ప్రోటీన్ కంటెంట్ని. ఆ రకంగా కూడా ఈ పాలు బెనిఫిట్ చేస్తాయి. సో బాడీ బిల్డర్స్ కానీ వాటికి కానీ, జనరల్గా ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు కూడా తాగుతుంటారని ఒక నానుడి, దాన్ని తాగడం మూలాన మంచిగా పెర్ఫామ్ చేస్తారు అని. సో ఇక్కడ మన దేశంలో తక్కువ ఉన్న ఓన్లీ ఆరోగ్యపరంగా మెడిసినల్ బెనిఫిట్స్ పరంగా చూస్తున్నారు. బట్ బయట దేశాల్లో దీనికి చాలా ప్రాచుర్యత ఉంది. ఇక్కడి నుంచి మనం చేయాల్సి వస్తే దీన్ని ఎలా నిల్వపరుచుకుని దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలన్నదే మా ఫ్యూచర్ కార్యాచరణ. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ బ్రీడ్, ఇథియోపియన్ బ్రీడ్ వచ్చి 2.5 లక్షల రూపాయలు ఒక యానిమల్ ఉంటుంది. దాంతోపాటు పిల్లుంటే ఆ పిల్ల కూడా కలిపి రేట్ ఉంటుంది. అది కాకుండా కాట్వాడిది అయితే 1,40,000 రూపాయలు. హలారి బ్రీడ్ వచ్చి 40,000 రూపాయల నుంచి స్టార్టింగ్. దాన్ని బట్టి సైజు బట్టి నేను ఇందాక చెప్పిన విధంగా ప్రతి జంతువు సైజు, దాని పొదుగు సైజు ప్రకారం, బ్రీడ్ ప్రకారం ధర అనేది నిశ్చయించబడుతుంది. ఎవరైనా పెట్టుకోవాలని ఆసక్తి కనపరిస్తే మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు. మేము డాంకీస్ని కూడా సప్లై చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్పాలంటే ఎవరి వెసులుబాటు ప్రకారం షెడ్లు అయితే ఒక రేటు, సొంత పొలాల్లో అయితే ఒకలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతుంది. అదే ఒక 10 గేదెలను పెంచుతున్నప్పుడు వాటితో పాటు 1-2 గాడిదలను కూడా పెంచుకుంటే అదే ఇన్వెస్ట్మెంట్లో కూడా సరిపోతుంది అనేది మా ఆలోచన. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పిన విధంగా దీన్ని 3 జోన్స్లో ఎస్టాబ్లిష్ చేయాలన్నదే మా ఐడియా. ఎందుకంటే ఇక్కడి నుంచి పాలు వేరే ప్రదేశాలకి సప్లై చేయాలంటే వాటి నిల్వ ఎక్కువ తక్కువ కాలం కాబట్టి వాటిని ఎలాగా మనం నిల్వ చేయాలనే ప్రధాన మేము టెట్రా ప్యాక్స్ లాంచ్ చేయాలని చూస్తున్నాము. అది రావడానికి ఇంకొక 3 నెలలు వ్యవధి పడుతుంది. అది అయిపోయిన తర్వాత మార్కెట్లోకి టెట్రా ప్యాక్తో పాటు డబుల్ టోన్ మిల్క్ కూడా లాంచ్ చేయాలనే ఐడియాతో ఉన్నాము. దాంతోపాటు ఫ్లేవర్డ్ మిల్క్, ఇదివరకు చెప్పినట్టుగా బాడీ బిల్డర్స్కి ఉపయోగపడదు కాబట్టి అవి ఫెర్మెంటెడ్ మిల్క్స్ కూడా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఒక టీం ఆల్రెడీ దాని మీద పనిచేస్తున్నారు. ఒక 3 నెలల వ్యవధిలో మార్కెట్లోకి లాంచ్ చేయాలని నా ఉద్దేశం.
అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంలో నేనున్నాను. నా ఫామ్ అక్షయ డాంకీ ఫామ్స్ని 3 చోట్ల పెట్టి 3 చోట్ల నుంచి ఆపరేట్ చేయాలనేదే నా ఆలోచన. బెంగళూరుకి సమీపంలో ఒకటి, మన నెల్లూరు అట్ సైడు ఒకటి పెట్టి, ఇటు తెలంగాణ అట్ సైడు దగ్గరలో పెట్టి అటు విస్తరింపజేయాలనేదే నా ఫ్యూచర్ ఆలోచన. దాని ప్లానింగ్లో ప్రస్తుతం నేను నిమగ్నమై ఉన్నాను. ఎవరు పెట్టుకోవాలనుకున్నా సరే గేదెలు ఉన్నవాళ్ళు గేదెల ఫామ్లో 1-2 గాడిదలను పెంచుకుని వాటి పాలతో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లల కోసం చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ ఫామ్స్ అనేవి పెరిగితే రాను రోజుల్లో మంచి గుర్తింపు అనేది ఉంటుంది అనేది నా ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.